వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ ఆస్ట్రేలియా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ మూవీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు, ఆస్ట్రేలియాలో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఇక లాంగ్ వీకెండ్ దుమ్ము దులుపుతాడని. ఇక మాకు తెలిసిన వార్తలను బట్టి ఆస్ట్రేలియాలో 2 రోజులకి దగ్గర దగ్గర సుమారుగా 2 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు వార్తలు తెలుస్తున్నాయి. ఆస్ట్రేలియా మన ఇండియా వాళ్ళు తక్కువ ఉంటారు, అంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు, అయినా సరే 1 కోటి గ్రాస్ అంటే మాటలు కాదు, 1 కోటి దాటిపోయింది అంటున్నారు. త్వరలోనే అనేక టాలీవుడ్ రికార్డ్స్ ని ఆస్ట్రేలియాలో క్రియేట్ చేయబోతుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ అరవింద సమేత అనేది కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఇప్పటికే టోటల్ గా 100 కోట్లని ఉమర్ సంధు ట్వీట్ చేశాడు 3 రోజులకి. సో టోటల్ గా వరల్డ్ వైడ్ 100 కోర్ బ్లాక్ బస్టర్, మరలా 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ముచ్చటగా ఆ మురిపాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. ఇక రాబో RRR కూడా ఇలాగే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మా బాక్సాఫీస్ శిల్ప కోరుకుంటుంది. ఇక ఇటువంటి ఎక్సలెంట్ మార్వలెస్ మెమరబుల్ సినిమాని తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సినిమాని మనకిచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, నిర్మించిన నిర్మాతలైన హారిక హాసిని క్రియేషన్స్ వారికి, ముఖ్యంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి మనం దసరా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఇక వరల్డ్ వైడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దసరా శుభాకాంక్షలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవ్ అప్డేట్స్ ఇస్తున్నాం మా బాక్సాఫీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.